యావత్ మానవాళకి ఆ రాష్ట్రం ఒక దేవలోకం కానీ నేడు కరోనా మహమ్మారికి నిలయంగా మారిపోయింది దేశంలో మొత్తం కరోనా కేసుల్లో యాభై శాతం ఆ రాష్ట్రంలో నమోదవుతున్నాయి కరోనా కట్టడిలో ఆ రాష్ట్రాన్ని కేంద్రంలో మోదీ సర్కార్ ఆదర్శంగా తీసుకోవాలని ఇప్పటిదాకా చెబుతూ వస్తున్న సో కాల్డ్ మేధావులు ప్రస్తుతం పత్తా లేకుండా పోయారనేది వైద్యారోగ్య రంగాలకు చెందిన విశ్లేషకుల మాట ఆ రాష్ట్రమే కేరళ పినరాయి విజయన్ ఏలుబడిలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో యావత్ దేశ ప్రజల్లో కలవరం కలిగిస్తోంది కోవిడ్ థర్డ్ వేవ్కు కేరళ పుట్టినిళ్లు కానుందా అనే అనుమానాలకు తావిస్తోంది కేరళలో కుంభమేళా వేడుకలు లేవు కావడి యాత్ర లేదు ఎన్నికల ఊసే లేదు తమిళనాడు తరహాలో జల్లికట్టు ఆటలు ఆడేవారే లేరు అసలు జనం పెద్ద ఎత్తున ఒక చోట గుమిగూడే ఛాన్సే లేదు ఇవన్నీ లేకున్నా కానీ కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు వేలకు పైగా కరోనా కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చాటు చెబుతున్నాయి దేశంలోనే అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని చూసి కరోనా వైరస్ను ఎలా కంట్రోల్ చేయాలో కేంద్రం నేర్చుకోవాలని నిన్న మొన్నటిదాకా మీడియాలో తెగ శుద్ధులు చెప్పిన మేధావులు కేరళలో విలయ తాండవం ఆడుతున్న కరోనా మహమ్మారిని చూసి ఎందుకు మౌనం వహించారనేది సందేహం కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దాకా పదే పదే చెబుతున్నప్పటికీ కేరళ పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదనేది వైద్య ఆరోగ్య నిపుణుల వాదన దేశంలోని అతి చిన్న రాష్ట్రమైన కేరళలో కరోనాను కట్టడి చేయడంలో సీఎం పినరై విజయం చేతులెత్తేసిందనే మాట బహిరంగంగా రహస్యంగా మారిపోయిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా కేంద్రంలో మోదీ సర్కార్పై విరుచుకుపడిన కాల్ మేధావులు ఇప్పుడు ఏమైపోయారనే విమర్శ అంతటా వినిపిస్తోంది కరోనా కట్టడిలో వాస్తవాలను కనిపెట్టడంలో ప్రజలు తెలివితో వ్యవహరించాలనేది వైద్యారోగ్య రంగ నిపుణుల అభిప్రాయం